ప్రజల ముంగిట్లోకి జగనన్న పాలనను సాగించేందుకు లక్షలాది రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు పాఠశాలలు ఇందుకు సాక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ ప్రభుదీప్ చెర్ల జగిరెడ్డి అన్నారు. నియోజకవర్గ వాణిజ్య ప్రధాన కేంద్రమైన రావులపాలెం మండలంలోని పొడగట్లపల్లి, లక్ష్మీ పోలవరం, రావులపాడు, వెదిరేశ్వరం గ్రామాలలో 2,38,00,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ధి సంపన్నులైన భవనాలు, కాల్వ రేవుల నిర్మాణం, నాడు నేడు పాఠశాల అభివృద్ధి, సచివాలయ భవనాలను ప్రారంభించారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న వెదిరేశ్వరం గ్రామంలో 2.27 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి మంచినీటిని అందించాలని ఆశయంతో జలజీవన్ మిషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. Yes, we are blessed with boons. The Lord might have beckoned and created a human being as our Chief Minister, Sri Y.S. Jagan Mohan Reddy Garu. The gods and the angels don't come directly. In the ancient days, Maharshis used to pray for years together and got their wishes fulfilled. But now, we are blessed with boons and blessings. Many CMs and MLAs come and gone, but a few only can be smitten to the hearts. Many men only for money. So many give away money to so many many. Even 3 pairs of uniforms. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను మాకు ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక ఐఏఎస్.